Okay, te. గట్టండి. 4:21 అయింది టైము. ట్రిప్ బిలోని జీరో కేఎం. ఓకే. బాయ్ అమ్మా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. నిన్న చెప్పినట్టు నేను మార్నింగ్ వెళ్ళి మొత్తం బైక్ని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇది పాడైందంటే కొత్తది రీప్లేస్ చేశారు. సో ఆ పని అయిపోయింది. అండ్ దెన్ బ్రేక్ ప్యాడ్స్ అన్నీ మార్చేసాను నిన్న. నిన్న ఏమైందంటే ఇది మైక్ సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు, సో ఆడియో రికార్డ్ అవ్వలే. సో నో వరీస్, మనం ఇప్పుడు స్టార్ట్ అయిపోయాం. వీఆర్ గోయింగ్ ఫర్ ఎ ట్రిప్. లెట్స్ సీ. నరసింహస్వామి ఇక్కడ టెంపుల్కి వచ్చా. జస్ట్ ఒక 1 మినిట్ దండం పెట్టుకొని విల్ టేక్ బ్లెస్సింగ్స్ అండ్ గో. గాయస్, ఇప్పుడే అన్యడి ఫ్లైఓవర్ ఎక్కేసాం, ఫ్లైఓవర్ దిగుతున్నాం. సో హైవే ఎక్కేసాం. జస్ట్ అనకాపల్లి ఎంటర్ అయ్యాం. బైపాస్ రోడ్, ఇది హైవే ఎక్కేసాం. సో దిస్ ఇస్ ద వన్ చెన్నై విజయవాడ రాజమండ్రి 170, విజయవాడ 360. ఓకే, ఫైన్. నెమ్మదిగా వెళ్తూ వస్తుంది అలాగా. సో ఇలా స్ట్రైట్ స్ట్రెచ్ కాబట్టి వీఆర్ జస్ట్ క్రూజింగ్ ద బైక్, అలా వెళ్తున్నాం. చెన్నై విజయవాడ 322 కేఎం. ఇంకా మనం ఇప్పటికి అప్రాక్స్గా 75 కేఎం వచ్చాం ఇంటి నుంచి. గైస్, దిస్ ఈస్ ద ఫస్ట్ టోల్ ప్లాజా, టోల్ గేట్. మనకి మామూలుగా అయితే అగనంపూర్లో ఉంటుంది, అది మొన్న తీసారు, రిమూవ్ చేశారు. సో అఫీషియల్లీ దిస్ ఈస్ ద ఫస్ట్ టోల్ గేట్ మనకి. This is the sunrise. Guys, ఇప్పుడు చిన్న బ్రేక్ ఒక 5 మినిట్స్. సో చిన్న టీ తాగి అగైన్ వి విల్ స్టార్ట్. సో దిస్ ఇస్ హౌ ఐ మౌంటెడ్ మై బ్యాగ్. బాగుంది, ఇది నాకు కుషన్లో ఉంది వెనుకోతలో, ఇది కూర్చోవడానికి బాగుంది. అండ్ దిస్ ఈస్ మై సెటప్ చూపిస్తా. యో హెల్మెట్ క్యామ్. సో దిస్ ఇస్ ద వ్యూ. జై హనుమాన్, జై శ్రీరామ్. దిస్ ఇస్ ద టోల్ గేట్ నెంబర్ 2. వీఆర్ క్రాసింగ్ ద టోల్ గేట్ నెంబర్ 2. వెరీ థ్యాంక్స్.
మనం రాజమండ్రికి వచ్చేయని ఫస్ట్ ఇండికేషన్ ఏంటంటే ఈ గ్రీనరీ, ఈ గ్రీనరీ అండ్ ఈ పొలాలు ఇవి చూస్తే మనకు అర్థమైపోయింది ఓకే విఆర్ నియర్ టు రాజమండ్రి అని. సో విఆర్ ఆన్ రాజమండ్రి రివర్. ఇది ఫోర్త్ బ్రిడ్జ్ అంట. ఓకే మొన్న వరదలకే మెలుగుగా ఉండదు అనుకున్నాం మొత్తం, మరి ఇది కొంచెం డ్రైగా ఉంది. అది రివర్ వ్యూ అయితే చాలా బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు బ్రిడ్జ్ థర్డ్ టోల్ గేట్ క్రాసింగ్ ద థర్డ్ వన్. ఓకే బై బై. వాడాలన్నా కోకో కోలా. దిస్ ఈస్ హౌ ద హైవే ఈస్. చాలా బాగుంది, వెహికల్స్ ఏమి రావట్లే, ఖాళీ, చాలా ఖాళీ. మరి ఈ టైం ఖాళీయో లేదా ఇంతేనా తెలీదు, బట్ రాజమండ్రి టు విజయవాడ అయితే అసలు చాలా ఖాళీగా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మొత్తం ఇది ఇందాక వెహికల్స్ అక్కడ చాలా ఎక్కువ, మన మన వైజాగ్లోనే చాలా ఎక్కువ. అక్కడ వెళ్ళిన వెహికల్స్ ఫుల్ డస్ట్, ఇంకా నార్మల్ డస్ట్ చేయలే. ఇప్పటికే 241 km వచ్చాం. నేను 10 liters ఫ్యూల్ చేయించా, 10.5 అంటే ఫుల్ టైం చేయొచ్చు సార్. 3 liters రిజర్వ్, 13 liters కెపాసిటీ ఇది. సో 10 liters అనుకున్నా, ఇప్పుడు మనం 241. గైస్ ఇది టోల్ గేట్ నెంబర్ 4 or 5, మర్చిపోయినా కౌంట్ని. అండ్ ద టోల్ గేట్ 4 అనుకోండి, 4 వాట్ ఎవర్. ఓకే క్లౌడ్స్ అయితే భలే ఉన్నాయి, అసలు చూడడానికి చాలా బాగున్నాయి క్లౌడ్స్. అండ్ ఫ్యూయల్ ఒకటి చేయించాలి. గైస్ ఫ్యూయల్ చేయొచ్చు మళ్ళీ సేమ్, 10.5 liters పట్టింది, 10.52. సో చూద్దాం 300 km వచ్చా, ఇంకో 300-350 km ఉండి ఉండొచ్చు. అది ఏం లే, జస్ట్ హైవే, అలా క్రూజ్ అంతే బైక్. సో విజయవాడ 25 km అండ్ నూజివీడ్ ఇక్కడ కట్టవాలంట, నూజివీడ్కి అది సంగతి. వి జస్ట్ కేమ్ టు విజయవాడ. మిస్ఫైర్ అవుతున్నాయి ఇవి, ఐ డోంట్ నో వై, బికాస్ ఆఫ్ హీటింగ్. కొంచెం గ్యాప్ వచ్చింది గైస్, చిన్న రిపేర్ వర్క్ అయ్యింది బైక్కి, అది మిస్ఫైర్ అవుతున్నాను కదా. దారిలోనే షోరూమ్ ఉంది మెయిన్ రోడ్ మీద, తీసుకెళ్తే సమ్ ఏదో చిన్నది రష్ పట్టింది, ఆ పార్ట్ మార్చేద్దాం అని. స్పార్క్ ప్లగ్ పైన కవర్ ఉంటుంది, అది అది మార్చేశాడు.
ఇప్పుడు బాగానే ఉంది, చూడాలి. అనుభవాన బొమ్మ మాత్రం చాలా బాగుంది, చాలా పెద్ద. మన వైజాగ్లో ఎలా ఉంటుంది, సీతమ్మ దగ్గర అలా ఉంది ఆ హైట్. సో వెల్కమ్ టు తెలంగాణ. నౌ వీఆర్ అఫీషియల్లీ ఇన్ తెలంగాణ. ఇక్కడ నుంచి అప్రాక్స్గా 200 km ఉంది హైదరాబాద్. సో వీఆర్ నౌ ఇన్ తెలంగాణ. మనం నల్గొండ దగ్గరలో ఉన్నాం. జస్ట్ నౌ కేమ్ టు కోనసీమ. కోనసీమ రుచులు బ్యాగ్ ఇలా వదిలేద్దాం, వెళ్ళి ఫుడ్ ఏదో కొంచెం తిని వద్దాం. కోనసీమ రుచుల్లో ఇప్పుడే వేడివేడి బిర్యానీ తిన్నా, బాగుంది, చాలా బాగుంది. హైదరాబాద్ దరిదాపుల్లోకి వచ్చినాం కాబట్టి ఆబ్వియస్గా టేస్ట్ బాగుంది. అది షేడ్ మాత్రం భలే ఉంది. అది ఆ ఎరక్కలో నుంచి వైట్, పైన నుంచి బ్లూ. వీడు 80 kmph అన్నాడు, వీఆర్ గోయింగ్ ఎట్ 80. ఓకే, దట్స్ ఫైన్. సో మార్నింగ్ 4K స్టార్ట్ అయ్యా అండ్ 2 ఫ్యూల్ బ్రేక్స్ తీసుకున్నా అండ్ మధ్య మధ్యలో అలా ఆగాను. బ్యాక్ పెయిన్ కొంచెం లైట్ వస్తుంది, అంటే ఎక్కువసేపు 200 km అలాగా స్ట్రెచ్ చేయకూడదు. 2-3 సార్లు ఆగి వస్తే దెన్ ఫైన్. సో అది అక్కడతో అయిపోయింది. లంచ్ కూడా చేస్తా, ఎనర్జెటిక్గా ఉంది ఇప్పుడు. కొంచెం మార్నింగ్ నుంచి నీరసంగా అనిపించింది, తినాలనిపించలే. అదేదో రాజమండ్రి ముందు అక్కడ ఏదో ఒకటి ఫేమస్ అని ఉంటుంది, అది మిస్ అయ్యా. సో అది మిస్ అయ్యాక ఇంకా తినాలనిపించలేదు. ఇంకోటి విజయవాడకి వెళ్ళాక 3 సిటీలకు వెళ్దాం అనుకున్నా, అది మిస్ అయ్యాను. అది ఎందుకు మిస్ అయ్యానంటే ఇది ఇంకో రోడ్ తీసుకుని వచ్చాం. విజయవాడ వచ్చిందని అది ఐ మీన్ లైక్ అది దాటిపోయి చాలాసేపులు అయింది, ఇంకా నాకు తెలియలేదు ఇది వేరే రోడ్డు. సో తర్వాత చూస్తే చాలా దూరం ఉంది. సో ఇంక ఇవన్నీ గైస్, వీఆర్ ఇన్ నల్గొండ అండ్ అప్రాక్స్గా ఒక 80-90 km ఫ్రమ్ హైదరాబాద్. వెదర్ మాత్రం ఈరోజు చాలా బాగుంది, క్లౌడ్స్, బ్లూ స్కై అండ్ క్లౌడ్స్ చాలా బాగుంది. Right now we are in front of Ramoji Film City. Yeah, this is the entrance of the Ramoji Film City. Vachsa inka Hyderabad oka 1 hour maybe, ante traffic undi heavy ga, heavy in the sense idi koncham ippudu varaku happy ga vachchi ikkada konje vehicles ane chustunte koncham heavy anta. Guys, we are at Dilshukh Nagar metro station.
మనం బంజారా హిల్స్ వెళ్ళాలి. బంజారా హిల్స్ ఏదో చెప్పాడు రోడ్డు. దాని తర్వాత మనిషిని మనిషి వాళ్ళ రూమ్కి. వాళ్ళ రూమ్ ఏంటి అంటే మనిషి ద క్రియేటర్ అనే యూట్యూబర్ ఉన్నారు, అతన్ని మీట్ అవ్వడానికి ఇప్పుడు ఈరోజు వెళ్తున్నాను. మ్యాక్సిమమ్ అతనితోనే స్టే చేస్తాను ఈరోజు అంతా. ఈరోజు రేపు ఒక 2-3 డేస్ వాళ్ళ రూమ్లోనే ఉంటాను. మీకు డౌట్ ఉంటే ఇది యూట్యూబ్లో మనీష్ క్రియేటర్ అని కొట్టండి, ద టాప్ కంటెంట్ క్రియేటర్ ఎవరు ఉంటారో చూస్తే మీకు అర్థమైపోద్ది. ప్రస్తుతానికి 50 వీడియోస్తో దొరకొట్టేస్తున్నారు. ఒడియా అమ్మ బాడబాగిడు చూడు. ఈ ట్రాఫిక్ మాత్రం సరదా తీరిపోతుంది. ఇప్పుడప్పుడే వెళ్తాను అనిపించట్లేదు. అమ్మ బాబాయ్, ఇంకా ఇక్కడ నుంచి ఒక 15 మినిట్స్ చూపిస్తుంది. ఓ షిట్ మ్యాన్, ఐ జస్ట్ కేమ్ ఇన్ అ రాంగ్ రోడ్. వెల్కమ్ టు ద హుసేన్ సాగర్. ఓకే, ఈవినింగ్ వ్యూ హుసేన్ సాగర్. వచ్చానని అనుకుంటున్నా దగ్గరికి. ఈ రోడ్లోనే ఉంది. అండ్ దిస్ ఇస్ ద రేంజ్ రోవర్ స్పోర్ట్ HSE అంట. ఫైనల్లీ వచ్చాం. సో ఇప్పుడు ఇంకా రెస్ట్ తీసుకోవడమే. ఇప్పుడు వచ్చాను. మన్మోడు గ్రూప్ ఏదో ఉంది కదా, చూద్దాం, ఫోన్ చేద్దాం. చెప్పు, ఇక్కడ ఉన్నా. ఈ బయట మహమూద్స్ గ్రూప్ అని ఒకటి ఉంది. ఇది ఏదో గేట్ ఉంది, ఇదేనా? అరే నువ్వు పెట్టిన లొకేషన్ ఏనా? తప్ప, సరే సరే. ఏ బ్లాక్? బయట ఉన్నావా? సరే. ఇక్కడేనంట. మనీష్ మనీష్ ఏదో ఎక్కడ పెట్టాలి?